ఎవరది? నేనమ్మా. వస్తున్నా ఉండు. అయ్యగారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారమ్మా. దేనికి? తలనొప్పిగా ఉందంట, బాంబు రాయడానికి రమ్మంటున్నారు. బాంబు లేదు, వాడి బూడిద లేదు, నేను ఇప్పుడు రాను. రానని చెప్తే అయ్యగారు ఏం చేస్తారో మీకు తెలుసు కదా. ఏం బెదిరిస్తున్నావా? కాదమ్మా, జరగబోయేది చెప్తున్నాను అంతే. నేనేం రాను, ఏం చేసుకుంటాడో చేసుకోమను. అయినా సుధీరు కృష్ణ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు, నాకెందుకు భయం? ఓహో, మీరు ఆ ధైర్యంతో ఉన్నారా? అవును. ఏ సుధీర్ బాబు ఇందాకే బయటికి వెళ్ళిపోయారమ్మా. బయటికా? అవునమ్మా. ఎక్కడికి? మనసు బాగోలేదు, ఆఫీస్కి వెళ్ళాలని పొద్దున్నీ ఇంట్లోనే కూర్చుని ఉన్నాడుగా. అవునమ్మా, మరి మనసు మార్చుకున్నారేమో, ఇందాకే బయటకు వెళ్ళిపోయారు. అయ్యగారేమో ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు. అయితే కృష్ణ కూడా లేడా ఇప్పుడు ఇంట్లో? లేరు, అదే కదా చెప్తున్నాను. మీరు ముందు బయలుదేరండి. నేను ఎక్కడికి రాను, నువ్వు బయటికి వెళ్తే హాయిగా గడేసుకుని గదిలోనే ఉండిపోతాను. ఆ పప్పులే ఉడకవు. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. లేలే, చాలా పనుంది. ఇప్పుడే వద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరు వచ్చేసారు. పాపం తలనొప్పిగా ఉందంట కదా. అవును, మందు రాయాలి. ఆ పనికి ముందు నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. ఇంకానా? అవును. ఆ దోబి అసలు బట్టలు సరిగ్గా ఉతకటం లేదు, ఏ ఒక్క మరక వదలటం లేదు. ఎంతైనా పనోళ్ళు పనోళ్లే, ఇంటి మనుషులు ఇంటి మనుషులే. అందుకే ఆ దోబిని ఇందాకే పనిలోంచి తీసేశాను. పనిలోంచి తీసేశారా? అవును. నువ్వుండగా వేరే దోబి ఎందుకు? ఆ దోబి అసలు వారం రోజులుగా మన ఇంటి మొహమే చూడలేదు. బోళ్ళని బట్టలు పేరుకుపోయాయి. అవునమ్మా, 6 మూటల దాకా ఉన్నాయి. వాటన్నిటినీ పంపు దగ్గర పడేసి వచ్చాను. బట్టలు సబ్బు నీళ్లు అన్ని సిద్ధంగా ఉంచాను, మీరొచ్చి ఉతకడమే తరువాయి. అది కాదండి, మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా. కుదరదు, చేత్తో ఉతికితేనే బట్టలు తళ తళలాడతాయి. అది కాదండి, 6 మూటలు అంటే ఏమవుతుంది? ఆ మాత్రానికి అరిగిపోతావా? పిప్పళ్ళ బస్తాలాగున్నావు. నీకేం కాదులే, తిన్నది అరుగుతుంది అంతే, నీ ఆరోగ్యానికి కూడా మంచిది. నువ్వు కూడా రా, సాయపడదు గాని. లేదు, వీలవదు. ఎందుకని? ఇందాకే చెప్పాను కదా, పని మనుషులు పని మనుషులే, ఇంటి మనుషులు ఇంటి మనుషులే అని. నా బట్టలన్నీ నీ చేత్తో నువ్వే ఉతకాలి, వేరే వాళ్ళు కల్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అవునమ్మా, అయ్యగారు ఇందాక కూడా అదే మాట అన్నారు. అలాగే గిన్నెలు కూడా మీరే కడగాలట, వేరే వాళ్ళు ముట్టుకోకూడదట. అందుకే అంట్లు తోమే రాధమ్మను కూడా అయ్యగారు పనులోంచి తీసేశారు. ఏంటా దయ్యపు చూపులు, వాళ్ళంత పనుంది. పద పద, ఆ బట్టలన్నీ ఉతికి ఆ గిన్నెలన్నీ తోమి శుభ్రంగా స్నానం చేసి తలనొప్పి మందు తీసుకుని నా దగ్గరికి రా, తల పగిలిపోతోంది. ఈ పనులన్నీ నేనే చేస్తే ఇంకా నువ్వెందుకు ఇక్కడ? అలాగేనమ్మా, మీ ఇష్టం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఏంటమ్మా మళ్ళీ మనసు మార్చుకున్నారా? వద్దు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నేను ఇంతకు ముందు బయలుదేరిపోతే మీరేగా బెదిరించి ఆపారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడం అంత అవసరమా? కాదమ్మా, నా జీతం డబ్బుల గురించి అయ్యగారికి ఓ మాట చెప్దామని. జీతం డబ్బులేంటి? ఏం లేదులేండి, ఏదో వాగుతూనే ఉంటుంది, పట్టించుకోకండి. బోల్డ్ అంత పనుందన్నారు కదా, పనండి, వెళ్దాం. ఏంటి వెళద్దాం అంటున్నావు? పని చేయాల్సింది నువ్వు, నేను కాదు. నేనే చేస్తానండి, ఏదో మాట వరుస కన్నాను. పద పద, 1 గంటలో పని పూర్తి చేసి నా దగ్గరికి రావాలి, అర్థమైందా? ఇదిగో రాత్రికి వంట కూడా అమ్మగారే స్వయంగా చేస్తారు, నీ చేతి వంట నాకు నచ్చడం లేదు. మీ ఇష్టం అయ్యగారు, మీరు ఎలా అంటే అలా. మీరు రండి అమ్మా, ఆలస్యం అవుతోంది. ఇన్ని బట్టలా, వీటన్నిటినీ గంటలో ఉతికి పెట్టాలా? ఓ దేవుడు, నేనేం పాపం చేశాను, నాకు ఇన్ని కష్టాలు. దిక్కుమాలినోడు ఎక్కడి నుంచి దాపరించాడు, వీడి మొహాని తోడు రోజుకు 4 జతలు మారుస్తున్నాడు. ఆ
లేదమ్మా. ఎలాగో ఉతకడం మొదలు పెట్టారు కదా అని ఇంట్లో ఉన్న కట్టెలు పాత దుప్పట్లన్నీ మూట కట్టుకుని తీసుకొచ్చాను. పనిలో పనిగా వీటిని కూడా ఉతికి పెట్టండి. చాలా రోజులైంది. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నాకు కనుక తిక్కరేగిందంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అయ్యగారు, అయ్యగారు, ఇప్పుడెందుకు ఆయన్ని పిలవడం? నేనేమన్నానని ఉతకనన్నానా? అది ఆ మాట అన్నారు. బాగుంది, శుభ్రంగా ఉతకండి. రేపు ఇస్త్రీ చేద్దురు గాని. ఇస్త్రీ కూడానా? అవునమ్మా, ఆ పని కూడా మీరే కదా చెయ్యాల్సింది. కాస్త సాయపడు మహాలక్ష్మి, నీకు పుణ్యం ఉంటుంది. బోల్డ్ అన్ని బట్టలున్నాయి. అమ్మో, అయ్యగారు చూస్తే చంపేస్తారు. అదంతా ఏం కుదరదు. మీరు పని మొదలు పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికి? ఏమీ లేదమ్మా, నావి కూడా చీరలు కొన్ని ఉండాలి, పట్టుకొస్తాను. నీ చీరలా? అవును, అవి కూడా మీరే ఉతకాలి. కాదంటారా చెప్పండి, అయ్యగారితో మాట్లాడతాను. ఏంటి అలా చూస్తున్నారు? మీరు నా బట్టలు ఉతకపోతే నేను అయ్యగారికి మీ మీద ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్తాను. చెప్పిన పని చెయ్యడం లేదని ఆయన్ని నానా మాటలు అంటున్నారని చెప్పేస్తాను. మీకు తెలీదమ్మా, మీరెవరెవరికి ఏమేమి అన్యాయాలు చేశారో? ఇన్నాళ్ళకి మీ పాపం మండింది, అనుభవించండి. ఇదంతా నా కర్మ, నా కర్మ. అవును సార్, బాలకృష్ణ గారే ఇదంతా చేయించారట. పరాత్పర్రావు గారి కాబోయే అల్లుడు ఆయన ఆఫీసులోనే పనిచేస్తున్నాడట. అతనికి డబ్బు ఎర చూపించి పరాత్పర్రావు గారిని బెదిరించి ఇదంతా చేయించారట. మనల్ని అందరినీ కావాలని ఇబ్బందుల పాలు చేయడానికే ఆయన ఇదంతా చేశారు. మీ మీద సుప్రతిక మేడం మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇది నేను ముందే ఊహించుండాల్సింది. చిచి, తన పంతం నెరవేర్చుకోవడానికి ఆయన ఈ స్థాయికి దిగజారిపోతారనుకోలేదు. ఆయన ఎప్పుడు ఇంతే కదా సార్, తను అనుకున్నది నెరవేరడమే ఆయనకి ముఖ్యం. ఎథిక్స్ గురించి, మోరల్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోరు. ఈ స్థలం మీ చేజారిపోతే ఈ ఫ్యాక్టరీలు, మన బిజినెస్లన్నీ మూతపడిపోతాయని, మీరు ఫైనాన్షియల్గా కోలుకోలేని దెబ్బతింటారని, రోడ్డును పడతారని తన మనుషులతో ఆయన అన్నారట. ఇలా చేస్తే మీరు రోడ్డును పడతారని, ఆ తర్వాత సుప్రతిగా మేడంను కూడా ఇలాగే దెబ్బతీసి తన పగ సాధించాలని ఆయన అనుకుంటున్నారట. ఆయనది వృధా ప్రయాస. నేనంత తేలిగ్గా వదిలేస్తానా? ఇంతకింత చేస్తాను. టిట్ ఫర్ ట్యాట్ చేసి ఆయన్ని మరింత ఇబ్బంది పాల్చేస్తాను. నేను కొట్టే ఎదురు దెబ్బకి ఆయనకి తప్పకుండా దిమ్మ తిరిగిపోతుంది. వెంటనే ప్రాధేయపడుతూ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి చేసిన తప్పుకి లెంపలేసుకునేలా చేస్తాను. ఆయన ఈ స్థలాన్ని తిరిగి నాకు అప్పగించేలా చూస్తాను. ఇప్పటికే ఆయన చాలా విధవేషాలు వేశారు. ఇక ముందెప్పుడు ఇలాంటివి ఆలోచించకుండా ఆయన తిక్క కుదురుస్తాను. అలా చేయకపోతే నా పేరు రమేషే కాదు. మీరు ఆ పని చేయగలరు సార్, మీ మీద మా అందరికీ ఆ నమ్మకం ఉంది. మీరు ఎలాగైనా ఈ సమస్యని పరిష్కరించగలరన్న ధైర్యంతోనే మేమంతా ఉన్నాం. నేను చెప్పగానే ఈ విషయం గురించి ఆరా తీసి నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇక జరగాల్సింది నేను చూస్తాను. యు మే గో నౌ. ఓకే సార్. చిన్నప్పటి నుంచి నాకన్నీ కష్టాలే. ఏనాడు మనశ్శాంతితో ఉండలేదు. నా కోసమని నేనెప్పుడూ ఏదీ కోరుకోలేదు. కానీ నా ప్రాణానికి ప్రాణమైన సమతకి మాత్రం అన్యాయం జరగకుండా చూడు తండ్రి. నేనింకా బతికున్నానంటే తన కోసమే. తనలోనే నా జీవితాన్ని కూడా చూసుకుంటున్నాను. అపార్థాల తెరలన్నీ తొలగిపోయి మళ్ళీ ఆ భార్యాభర్తలు కళకళలాడుతూ కాపురం చేసుకునేలా చూడు స్వామి. ఒకళ్ళనొకళ్ళు గాఢంగా ప్రేమించుకున్నారు. ఎవరో సృష్టించిన అగాధానికి వాళ్ళిద్దరూ ఇలా విడిపోవడం చాలా అన్యాయం.
సమతని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా బాధను అర్థం చేసుకో. వాళ్ళని ఎలాగైనా మళ్ళీ కలుపు. ఈ జన్మకి ఇక నేను కోరుకునేది ఇదొక్కటే. హలో మేడం, దేవుణ్ణి ఏం కోరుకున్నారో? ఎప్పుడూ కోరుకునేదే, మంచికి మంచి జరగాలని కోరుకున్నాను. అబ్బో, అలాగా మంచితనం గురించి మీరు మాట్లాడితే దేవుడు కూడా గుళ్ళోంచి పారిపోతాడు. ఎందుకు పాపం ఆయన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం? నీ కోరికలేవి తీరవు. నువ్వు రమేష్ రోడ్డు మీద పడే రోజు దగ్గరలోనే ఉంది. ఈ విషయం చెప్పడానికైనా నన్ను పిలిచారు? లేదు, అసలు విషయం విని వెళ్ళు. ఆ రమేష్ అండ చూసుకునే కదా, నువ్వు నీ కూతురు ఎంతగా రెచ్చిపోయారు. అతన్ని చావుదెబ్బ కొట్టబోతున్నాను. ఆ విషయం చెప్పడానికే నేను ఆపాను. అతని ఆయువు పట్టి ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అతను ఆఫీసులు ఫ్యాక్టరీలు ఉన్న స్థలాన్ని ఇప్పుడు నేను కొనుక్కోబోతున్నాను. అది నా చేతుల్లోకి వస్తే రమేష్ వీధిని పడతాడు, కోలుకోలేని దెబ్బతింటాడు. ఇదంతా ఎలా జరుగుతుందనుకుంటున్నావా? ఆ స్థలం ఓనర్తో నేను మాట్లాడాను. అతను ఒక్కగానొక్క కూతురు ప్రేమించిన వ్యక్తి, మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. అతనితో నేను మాట్లాడాను. ఆ స్థలం నాకిప్పిస్తేనే పెళ్లి జరుగుతుందని, లేకపోతే ఉద్యోగం ఊడిపోతుందని బెదిరించాను. దాంతో అందరూ నా దారికి వచ్చేశారు. ఆ స్థలం ఇప్పుడు నా చేతిలోకి రాబోతోంది. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే ఇక అది నాకు దక్కినట్టే. ఆ తర్వాత ఇంకేముంది? రమేష్ మూటాముళ్ళే తద్దుకుని అక్కడి నుంచి బయటపడాలి. తను ఇంతకాలంగా ఎంతో కష్టపడి కట్టుకున్న ఫ్యాక్టరీని, ఎక్విప్మెంట్ని వదులుకుని ఒట్టి చేతులతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మరో స్థలం వెతుక్కుని మళ్ళీ మొత్తం బిల్డప్ చేసుకోవాలి. అది అతని వల్ల కాదు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది అక్షర సత్యం. నీకు త్వరలో నీ కబురు అందుతుంది. నేను తనని రోడ్డును పడేశానని ఏడుస్తూ నీ రమేష్ నీకు చెప్తాడు. ఆ తర్వాత నీ సంగతి కూడా తెలుస్తాను. నన్ను సుధీర్ని 10 మందిలో అవమానించినందుకు, పెళ్లి పేరుతో మా కుటుంబాన్ని అల్లరిపాలు చేసినందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటాను. ఇవన్నీ మాట్లాడడానికి మీకు సిగ్గనిపించడం లేదు? బిజినెస్ లో ఎథిక్స్ పాటించడం చాలా ముఖ్యం. ఆయన మీకేం అన్యాయం చేశారని ఇలా చేయాలనుకుంటున్నారు? ఆయన ఎంతో కష్టపడి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వ్యాపారాన్ని ఇలా దొంగదెబ్బ తీయాలనుకోవడం అమానుషం. మీ నైత్యానికి ఇదో మచ్చుతునక. మీ ఆశయం ఎన్నటికీ నెరవేరదు. ఇంతకు ముందు కూడా ఇలాగే రమేష్ గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూసి మీరే అబాసు పాలయ్యారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆయనే చేతకాని మనిషి కారు. ఈ గండవ నుంచి ఎలాగైనా గట్టెక్కుతారు. అంతేకాదు, మీకు తగిన విధంగా గుణపాఠం కూడా చెప్తారు. నాకు ఆ విషయం బాగా తెలుసు. అయినా మనసులో ఇంత గుళ్ళు పెట్టుకుని దేవుడి గుళ్ళ చుట్టూ తిరగడం దేనికి? ఏ దేవుడు మీ మనసులోని మాటని మెచ్చుకోడు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. ఈ కుట్రలు కుతంత్రాలు కట్టి పెట్టండి. మీ అపార్థాలకి ఆవేశాలకి అనవసరంగా సుధీర్ జీవితాన్ని బలిపెట్టకండి. బిహేవ్ లైక్ ఎ జెంటిల్మెన్. ఆఫ్ కోర్స్, అది మీకు కష్టమే అనుకోండి. కాకపోతే మీ మంచి కోరి మీకు సలహా ఇస్తున్నాను. దొంగదారులు దొంగదెబ్బల వల్ల చివరికి నష్టపోయేది మీరే. మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. దీనికి తగ్గ ఫలితం మీరే అనుభవిస్తారు. ఇప్పటికే మీ తెలివి తక్కువతనం వల్ల మీరు జీవితంలో చాలా కోల్పోయారు. అన్యాయంగా ఆలోచించి మరిన్ని అనర్థాలు కొని తెచ్చుకోకండి. నలుగురిలో నవ్వుల పాలు కాకండి. షట్ అప్! నువ్వా నాకు సలహాలు ఇచ్చేది? మిస్టర్ బాలకృష్ణ, మీరు పరిసరాల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇది గుడి ప్రాంగణం అన్న విషయం కూడా మీకు గుర్తులేదు. ఇంత కుళ్ళుని మీ మనసులో పెట్టుకుని దేవుడి దర్శనానికి వచ్చారు. ఆయనే మీకు తగిన గుణపాఠం చెప్తాడు. మీ బుద్ధి మారాలని, మీరు మనిషిగా ప్రవర్తించే రోజు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి వేడుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేను. సుప్రతీక,
ఇందాకే చెప్పాను, ఇది గుడి. ఆవేశాలు అరుపులు ఇక్కడ పనికిరావు. మీకు మతి చెలించిందని ఇక్కడి మనుషులు అనుకోక ముందే స్పృహలోకి రండి. కాస్త శాంతించండి, వచ్చిన పని చేసుకుని బయలుదేరండి. గుడ్ బై. చింత చచ్చినా పులుపు చావలేదని ఈ మనిషికి ఎన్ని దెబ్బలు తగిలినా బుద్ధి మారలేదు. ఆ రమేష్ పై ఈవిడి గారికి అపారమైన నమ్మకం. ఈ సమస్య నుంచి కూడా ఎలాగైనా గట్టెక్కుతాడని ఈవిడి గారు అత్యాస పడుతోంది. కానీ ఈసారి నా చేతు ఆ రమేష్ చావు దెబ్బ తినడం ఖాయమని ఈవిడికి తెలియడం లేదు. ఈసారి నా ఉచ్చులోంచి వీళ్ళ తప్పించుకోలేరు. నేను అనుకున్న తప్పకుండా నెరవేరుతుంది. నా పగ చల్లారుతుంది. ఆ దేవుడు కూడా ఇప్పుడు రమేష్ని కాపాడలేడు. Yes, come in. Good evening, sir. Good evening. Sir, మీరు చెప్పినట్టే టైప్ చేయించాను. మీరు సైన్ చేస్తే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడికి తీసుకురండి. Now you are officially appointed here. Congratulations. Thank you, sir. మీ కోసం కార్డు ఒకటి తీసుకున్నాను, ఇస్తాను, ఉండండి. ఏంటండి అది, అంత కోపంగా విసిరేశారే? ఏదోలేండి. I wish you all the best. May every happiness be yours. Thanks a lot. You may go now. Sir, మీరేం అనుకోనంటే? ఆగిపోయారే, చెప్పండి. ఏం లేదు, మీకంత కోపం తెప్పించిన విషయం ఏంటో తెలుసుకోవచ్చా? ఏం లేదులేండి, అది సమత ఫోటో. అంతకుముందు టేబుల్ మీద ఉండేది, ఆ మధ్య తీసి లోపల పడేశాను. మళ్ళీ ఇప్పుడు కనిపించింది, తర్వాత బయట పారేస్తాను. అయ్యయ్యో, సమత గారి ఫోటోనా? అవును, ఆవిడ గారిని గారు అని సంబోధించనక్కర్లేదు. అది కాదండి, మీరు ఆవిడ్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఇదంతా కావాలని అమ్మమ్మ చేయించింది. నా మాట వినండి, ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న మహాలక్ష్మితో మాట్లాడండి, మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి. నేనెవరితోనూ మాట్లాడనక్కర్లేదు, అయినా నేనంత చిన్నపిల్లాడిని కాను, ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోవడానికి. దయచేసి ఇంకెప్పుడు ఆ సమత నా దగ్గర వెనకేసుకు రావద్దు. You may go now. మీకు అభ్యంతరం లేకపోతే? చెప్పండి. ఏం లేదు. దీన్ని నేను బయట పారేస్తాను, మీరెందుకు ఆపన చేయడం? చూసే వాళ్ళకి బాగుండదు. మీ ఇష్టం. సమత గారిని నేనెప్పుడూ చూడలేదు, ఇప్పుడు ఈ ఫోటో చూడడమే. చాలా అందంగా ఉన్నారు.